వారం నుంచి తెగదొబ్బేస్తున్నాడు? ఎవడ్రా బ్రహ్మ అంతపోటు గాడా? అన్నయ్యా అనవసరంగా ఆయన్ని రెచ్చగొట్టొద్దు. సైలెన్స్ అయినా వైలెన్స్ అయినా గురువు గారికి అస్సలు నచ్చదు. ఆయన చేసేదంతా కామెడీ చూడు. ఏంటి ఈ టైం లో? అది మేకప్ దిద్దామంటే నా దగ్గర ఆయిల్ అయిపోయింది. నా ఆయిల్ సీన్ గాడు అడుగుతున్నాడు. కొంచెం మీ దగ్గర ఉంటే ఇస్తారని. ఉండు ఇస్తాను. ఏంటి డోర్ వేసావ్? చిత్తకార్త కదా కుక్కలు వస్తాయని. నువ్వుండగా అవే అబ్బాలే జోగి. ఇదిగో ఆయిల్. సోనీ నీకు సీక్రెట్ చెప్పాలి. ఏంటి? మన సీన్ ఉన్నాడు కదా వాడు అమ్మాయి కనపడితే చాలు ఇలా గోకుతాడురా. వాడి గోకుడేమో కానీ నీ గీకుడు ఎక్కువైంది. ఐ లవ్ యు సోనీ. ఐ లవ్ యు. సోనీ నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావురా. మా సీన్ గారు ఇలా చేస్తాడని చెప్పాను. వాసు నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు. వాడు ఇలా చేస్తే నేను ఇలా చేస్తాను అని చెప్పాను. అవునా? అలాగే చేయమ్మా బాయ్. వాడి పేరు చెప్పి కమిట్ అయిపోదాం అనుకుంటే ఇది చాలా ముదురులా ఉందే. ఏంటి సోనీ రూమ్ నుంచి వస్తున్నావు? చూసేసా. నువ్వు రూమ్ నుంచి బయటకు వస్తుంటే చూసాను. అదా నువ్వు చూసింది. ఏంటిది ఎర్రగా ఉంది? ఓ లిప్స్టిక్ ఇంకా పోలేదా? ఏంటి అంత షాక్ అవుతున్నావు? జరిగింది చెప్తే ఏ కట్టే ఫ్లైఓవర్ కింద కూర్చొని చచ్చిపోతావు. ఏం జరిగిందో చెప్పవా? ప్లీజ్ ప్లీజ్ చెప్పవా? ఎవరితో చెప్పవుగా? ఎవరికి చెప్పను. నీ మీద ఒట్టు. ఓహో చెప్పను. చూపిస్తా. కళ్ళకు కట్టినట్టు చూపిస్తారా? నేను రూమ్ లోకి కూల్ వాటర్ కోసం వెళ్ళాను. తను హాట్ వాటర్ తో స్నానం చేసి వచ్చింది. అప్పుడు అమ్మాయి నన్ను, నేను అమ్మాయిని చూసుకుంటూ ఉన్నాను. ఆ క్షణంలో అమ్మాయి అడిగింది, నీకు వాటర్ కావాలి? నాకు మ్యాటర్ కావాలి. మ్యాటర్ కావాలా? నా దాహం తీరింది. నీకు చెమట పట్టింది. నిజంగా అమ్మాయి అలాంటిదేనా? నువ్వు ట్రై చెయ్యి. ప్రోగ్రామ్ అదుర్సయ్యా. హీరోయిన్ మాత్రం డబ్బులు అదుర్సు. బుక్ చేద్దామని చెప్పు. వచ్చా హీరోయినా అండి ప్రోగ్రామ్? ప్రోగ్రామ్ డైరెక్టర్ నువ్వా? నేనా? మీరేనండి. నువ్వు మూసుకో. ఇదిగో అన్నయ్యా అగ్రిమెంట్, చదివి సంతకం పెట్టు. ఏ మాటకా మాట చెప్పుకోవాలి. హీరోయిన్ మాత్రం సూపర్ అయ్యా. ఈమెం బాగుంటుందండి బాబు. వీళ్ళమ్మ ఇంకా బాగుంటుంది. ఎంత ఉంటుంది నేటి? పిల్లక 40 తల్లికి 20. రేట్లు డేట్లు నువ్వే చూస్తున్నావా? మేడం గారు పార్టీ వచ్చింది. పార్టీకి నమస్కారం. పుట్టుక్కు జర జర డుబుక్కుమే. ఏమయ్యా మొత్తానికి నువ్వు అన్నట్టు హీరోయిన్ కంటే వాళ్ళ అమ్మే బాగుందయ్యా. ఇవిడ హీరోయిన్ మదర కాదండి, మా గురువు గారి సిమ్ కార్డు. అందుక తెలుగు నేటివిటీ కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఏండే మా మేడం గారు చూడడానికి విజయవాడ వివిధ భారతి కేంద్రంలో ఉంటారు గానీ టచ్ చేస్తే మాత్రం 98.3 FM. ఇది చాలా హాట్ గురు. నా ఫ్యామిలీ మ్యాటర్స్ లో నీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైనట్టుందిరా. తగ్గించుకోలేదనుకో నీ లైఫ్ స్పాన్ తగ్గిపోద్ది. చూడండి ఏంటి ప్రోగ్రామ్ 30 డేస్? ఈ నెల రోజులు బ్యాంక్ అక్కలోనే ఉండాలండి. మీ లుక్ లో చాలా పవర్ ఉందండి. సంతకం పెట్ట అక్కడ తీసుకో. థాంక్స్. ఇన్నాళ్ళ గుర్తు చనవాన ఎన్నాళ్ళందాకుంటావే పైన. ఇప్పుడేగా పట్టుకున్నాను ఒక 5 నిమిషాలు. వదులుగా పట్టుకున్నాను, నా గట్టిగా పట్టుకుంటాను. అబ్బా ఇంత గట్టి తనేంది? ఏంది బలిసిందో? గొడవ చేస్తే ఉండే. ఏ ఆగు. కాపాడండి కాపాడండి.
స్నానం చేసేటప్పుడు తలపేసుకొని చావచ్చు కదరా. అది కాదండి, వీడు నన్ను రేప్ చేయాలని బాత్రూమ్ లో దూరాడు. ఎవరైనా బాత్రూమ్ లో రేప్ చేస్తారా ఏంటి? లేకపోతే రవీంద్ర భారతి రెంటకి తీసుకుని రేప్ చేస్తారా ఏంటి? మీరు నోర్మండి. అయినా నువ్వు చేసిన చాలా తప్పు సీను, బలవంతం చేయడం ఏంటి? ఏదైనా ఉంటే లైన్ లో పెట్టుకోవాలి. అయినా ఇలాంటి పోరంబోకుల్ని హీరోలుగా పెట్టుకున్నందుకు మిమ్మల్ని అనాలండి. ఏంటే పెద్ద సతీ సావిత్రిలా మాట్లాడుతున్నావు? నిన్న నైట్ వర్త ఏం చేసావు? ఏం చేశాను? ఇప్పుడు రాత్రి ఏం జరిగిందనేది ముఖ్యం కాదు, ఇప్పుడు ఏం జరగాలి అనేది ముఖ్యం. ఏముంది, ఎంతో కొంత ఇచ్చి సెటిల్ చేయండి. సెటిల్మెంట్ నువ్వేమి అనుకోకమ్మా. ఆనందం గారు, నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఈ విషయాన్ని నేను TV29 వాళ్ళకి అప్పగిస్తాను. అమ్మా నీకు దండం పెడతాను తల్లి. ఆ TV29 వాళ్ళని ఇందులో ఇన్వాల్వ్ చేయకమ్మా. ముందు ఫ్లాష్ న్యూస్ లో రాస్తారు, తర్వాత 30 మినిట్స్ లో స్క్రోలింగ్ లో వేస్తారు, ఆ తర్వాత నా 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ని 30 మినిట్స్ లో రోడ్డు మీద పడేస్తారమ్మా. ఊరితో మర్చిపోమ్మా. అలా ఎలా కుదిరితే ఆహా, వాడికి ఏదో పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. ఆగండి, ఈ రోజు నుంచి మన కంపెనీ బట్టలన్నీ నువ్వే ఉతకాలి. దిస్ ఇస్ మై ఆర్డర్. సూపర్ బాబు, నువ్వు ఉతకరా. బ్యాంక్ అకౌంట్ నీ పని చెప్తా. పోరా. పాస్పోర్ట్ జాగ్రత్త, ఆడోళ్ళు మంగళసూత్రాలాగా మగోళ్ళు మొలతాళ్ళలాగా జాగ్రత్తగా ఉంచుకోవాలి. అర్థమైందా? ఏంటి మరత పెడుతున్నావు? మీరేగా మంగళసూత్రాలు లోపల పెట్టుకుంటావు ఏంటి? ఏంట్రా, హీరోయిన్ వచ్చిందా? లేదు, ఈ లెటర్ ఇచ్చింది. నీళ్ళు తీసుకురా. బాబాయ్ బాబాయ్, ఏమైంది బాబాయ్? ఏమైందా? 3 నెలల కడుపు అయింది, ఇది చదువు తెలుస్తుంది. ఊరికుండకుండా దాన్ని కెలికారు, అది గుడ్డ చెప్పేసి వెళ్ళిపోయింది. అక్కడికే నేను చెప్తూనే ఉన్నా, జరిగిన దానికి ఎంతో కొంత ఇచ్చి సెటిల్ చేద్దామని. మీరు వింటేనా? నువ్వు నోర్మై, జరిగిన దానికి సెటిల్మెంట్ ఏదో వాడు నువ్వు. హీరోయిన్ రావట్లేదు, నేను బాధపడుతుంటే. బాధపడదు బాబాయ్, ముందు బ్యాంక్ లోకి వెళ్దాం, అక్కడికి వెళ్ళి ఏదో వచ్చేద్దాం. ఏం చేస్తావు నువ్వు? లంగవాడి కట్టుకుని టక్కర 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 డ్యాన్స్ చేస్తావా? నా 30 ఏళ్ళ సర్వీస్ లో ఎయిర్పోర్ట్ లో కలిసి రిపోర్ట్ పట్టు ఫస్ట్ టైం రాయి. కరెక్టే బాబాయ్. గురు గారు, బ్యాంకాక్ లో తెలుగు అమ్మాయిలు చాలా మంది ఉంటారు కదా, అక్కడ ఎవరో ఒకరు సెట్ చేద్దాం. అవునండి బాబాయ్, అనౌన్స్మెంట్ చేశారు, 2 నిమిషాలు లేట్ అయితే ఫ్లైట్ మిస్ అయిపోతాం. ఏంటో ఏడుకున్నవాడా వెంకటరమణ? గోవిందా గోవిందా. హలో, ఎలకం ఎలకం ఎలకం. అంతసేపు ఎందుకులేండి? అందరూ క్షేమంగా చేరినట్టేగా. ఆ మధ్యలో చిన్న టైర్ పంచర్ అయిందా, దేయించుకుని వచ్చాం అంతే. అంతా అయ్యో, నువ్వు ఆర్గనైజర్ గారికి వందనాలు. వందనాలు వందనాలు. అవును, ఇంతకి హీరోయిన్ ఎక్కడ? ఎక్స్క్యూజ్ మీ, మీరు ఏ కాలేజ్? నేనా? కాలేజా? మా మమ్మీ. అర్థం కాలేదమ్మా. సంతూర్ యాడ్కి వెళ్ళింది, ఇంకా 2 రోజుల్లో వస్తుంది. ఓకే, 2 రోజుల్లో వచ్చేస్తుంది కదా, నో ప్రాబ్లం. ఇదిగో మీకోసం గెస్ట్ హౌస్ ఏర్పాటు చేశాను, అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అక్కడ ఇంకా మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఇదిగో ఈ సెల్ ఫోన్ దగ్గర ఉంచండి, నన్ను కాంటాక్ట్ చేయండి. బై ది బై, మీ మంచి చెడు చూసుకోవడానికి మీకు ఒక మంచి డ్రైవర్ ని అపాయింట్ చేశాను. బల్లో బల్లి బల్లో. వస్తున్నా. ఏంట్రా ఏంట్రా ఈ లేటు? ఏం చెప్పండి సార్, ఈ మధ్యన ఆంధ్రాలో రియల్ ఎస్టేట్ రేటు బాగా పెరిగిపోయి నా డబ్బులు జేబులు వేసుకుని బ్యాంకు వచ్చేస్తారు మద్దతు చేయించుకోవడానికి. వాళ్ళకి అడ్రస్ చూపించి వచ్చేసరికి ఈడేం పెట్టింది. వీళ్ళు వీళ్ళు కూడా అదే, వీళ్ళు బ్యాంకాక్ లో ప్రోగ్రామ్ చేయడం కోసం హైదరాబాద్ నుంచి వచ్చారు. ఇదిగో నువ్వు వీళ్ళందరినీ తీసుకుని గెస్ట్ హౌస్ కెళ్ళిపో, నేను డైరెక్టర్ గారిని తీసుకెళ్తాను. ఓకేనా? రండి డైరెక్టర్ గారు, ప్లీజ్ రండి గైస్. మంచి హైట్, మంచి జుల్లు పార్టీ రైడు. బ్యాంకాక్ ని ఇండియా చేయకండి, ఏదైనా కొత్తగా చేయండి. ఓహో, ఇండియన్స్ ఏరులు కార్ మీద ఎక్కి కూర్చున్నారట. ఇండియాలో అయితే బండి లోపలే కూర్చునే వాళ్ళం. ఏదైనా కొత్తగా చేయమన్నావు కదా, బాగుందా? నీ దండం పెడతాం, కారీపో దీపండి 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 రా. ఇదే మీరు ఉండబోయే గెస్ట్ హౌస్. వదులు శ్రీ గురువు. ఏ ఇచ్చేరా, నీకు వస్తుంది సౌండ్, వదులుతావు లేదా? నీ గంటలు చప్పుడు ఆపితే నేను గంట కొట్టుకుంటాను. అది డైరీ కోసం దయాదులు పోరు, దాన్ని ఎవ్వడం ఆపలేదు నువ్వు. కానీ
ఇది నీదైతే ఏ బ్రాండ్ చెప్పు బాండ్ జేమ్స్ బాండ్ బ్రాండ్ తో పల్లెందా బాబాయ్ కరెక్ట్ టైంకి వచ్చాడు నువ్వే న్యాయం చెప్పు బాబాయ్ బాబాయ్ ఏం చెప్పినా ఓకే దండం మీద డ్రైయర్ కూడా అరసుకున్నావా డ్రైయర్ నీదే ఆ నాదే ఏరా డఫా గళ్ళర మీకు ఎవరో బుద్ధి ఉందిరా ఎయిర్ బర్సెక్ వచ్చిన ఎర్ర పసుపు బుద్ధులు పోలేదు కదరా అరే మొన్న దాకా హీరోయిన్ కోసం కొట్టుకున్నారు ఇప్పుడు కట్రాయిడ్ కోసం కొట్టుకుంటారా ఎవరన్నా వింటే దేంతో నవ్వుతారో తెలుసా దేంతో నవ్వుతాడు డిటైల్స్ చెప్పాలా నీకు అసలు మీరే హీరోరా బాబాయ్ బాబాయ్ సెంటిమెంట్ ఒకటి ఏ ఏదో గొడవ వల్ల ఆ హీరోయిన్ లేకుండా పోయిందిరా అవతల మేనేజర్ వచ్చి హీరోయిన్ ఏదంటే నా తలక ఎక్కడ పెట్టుకోమంటారు నేను చెప్పరా బాబాయ్ వద్దులే అంత బాగోదు వద్దులే ఇద్దరు కలిసి కన్సెషన్ ఇచ్చారా నాకు వదండి అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను ఏ నుంచి మనకి హీరోయిన్ భయం లేదు ఆహా ఇన్నాళ్ళకు మంచి నిర్ణయం బాబాయ్ హీరోయిన్ ఉంటే దానికి ఎలగాలనిపిస్తుంది లేకపోతేనే బెటర్ ఏదో టాలెంట్ చూపించద్దు లేకపోవడం అంటే పూర్తిగా లేకపోవడం కాదు ఉంది ఉందా ఎక్కడ ఎవరా తిలోక సుందరి చూస్తారా డార్లింగ్ కమ్ ఆన్ డార్లింగ్ దా 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 చూసారా ఫిగర్ ఎలా ఉందో హీరోయిన్ అంటే అలా ఉండాలరా కమాన్ కమాన్ డార్లింగ్ ఈ రోజు నుంచి నేను హీరో నా డార్లింగ్ హీరోయిన్ లేట్రా లే సామాన్ సర్దండి లేట్ ఏంటి ప్రోగ్రామ్ రేపు కదరా ఇవాళ ఎందుకు సామాన్ సర్దటం సర్దమంది ప్రోగ్రామ్ కాదు ఫ్లైట్ ఎక్కించడానికి ఏ ఏముంది రేపు పొద్దున ఎలాగో మీరు చేదెక్తారు జనాలు తరిగి కొడతారు అప్పుడు సామాన్లు పట్టుకొని పరిగెత్తలేం కదా అందుకు ఏం తెలుసురా మా జంట గురించి మీకు జగదేక వీరుడు అతిలోక సుందరి పేరు రా మాది తిరుగు అమ్మని కమ్మని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరో అబ్బా అమ్మని కమ్మని ఏయ్నే రేపు స్టేజ్ మీద వేద్దామని ఏయ్నే మీకు మామూలు కొండదు ఫుల్ మీలో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను హీరో ఇది హీరోయిన్ కాదంటే మీలో ఎవరైనా హీరోయిన్ తెచ్చుకోండి వాడే హీరో ఓకే